అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చూడండి, మరి ఈ నెల మొత్తము ప్రభు యొక్క జన్మదినము గురించి, ఆయన ఈ లోకములో ఏ రీతిగా మన మధ్యలో ప్రవేశించి మనలను ఏ రీతిగా ఆదరించి అనేక ఆశీర్వాదాలు, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఎన్ని తీసుకుని వచ్చాడో అలాగనే వాటన్నిటినీ మనం సద్వినియోగం చేసుకునలేక వాటిని మనము పోగొట్టుకుని మరలా మరలా ఆయన దగ్గరకు వచ్చిన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఎన్నోసార్లు క్షమించిన దేవుడు ఈసారి కూడా, ఈరోజు కూడా, ఈ క్షణము కూడా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇది కృపకాలం. ఇది కృపకాలములో మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఉండాలి అని, ఆయన ప్రేమ మనలో, మరి ఆ ప్రేమలో మనం నిలబడి ఆయన రాజ్య వారసులుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఈ భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలములో ఆయన యొక్క తలంపులు, ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏ రీతిగా మనం సద్వినియోగం చేసుకోవాలో వాటిని మనకు ప్రభు ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటూనే ఉంటాడు. కానీ వాటి విషయంలో మన సునీతి మార్గాల్లో నడిచినప్పుడు ప్రభు చిత్తాన్ని మనము గ్రహించలేము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక అలాంటి సమయంలో ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ జాతిని కాపాడుట కొరకు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, లూకా సువార్త 2:10 తీసుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకాని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన దూత ఈ లోకములో. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వము ఈ సృష్టిలో సమస్తము కూడా, ఈ ప్రకృతిని అంతా కూడా నోటి మాటతో కలగజేసిన దేవుడు, ఈ సృష్టిలో నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చి, ఆయన ఆయుష్ నీకు ఇచ్చి, ఆయన సన్నిధికి దూరమైపోయిన నిన్ను తన యొద్దకు చేర్చుకునుటకు పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి నీ యొక్క దగ్గరకు ఎందుకు వచ్చాడు అంటే, ఆయన నీతో కలిసి ఉండటానికి, ఆయన నీతో కలిసి జీవించడానికి. నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నా, ఈ లోకములో ఏ చింత లేకుండా నీవున్నా, దేవుడైతే ఆయన నీ కొరకే ఆయన చింతిస్తున్నాడు. నీవైతే ఆయన విషయంలో ఏమాత్రం ఆలోచన లేకుండా నీవు తిరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ. కనుకని ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నీ కొరకు భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ప్రవచనాలు ప్రకారముగా నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి? దీనుడుగా ఆయన మన కొరకు తన్ను తాను ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు పొత్తి గుడ్డలలో మీ కొరకు ఆయన పొత్తి గుడ్డలలో సుట్టబడి ఒక శిశువు అక్కడెక్కడ ఉన్నారు చెప్పండి? ఆ పశువుల తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, ఆయన మీ కొరకు మిమ్మలను కాపాడుట కొరకు, ఆయన రాజ్యం యొక్క నీతి మీకు తెలియాలి అని, ఆయన రాజ్యం యొక్క శక్తి మీకు తెలియపరచాలి అని, కనుక ఆయన మీ కొరకు తన్ను తాను తగ్గించుకొని మీ దగ్గరకు ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. కనుక మీ రాజు, మీ దేవుడు ఆయన మీకు దూరముగా లేడు. ఆయన రాజ్యము ఆయన శక్తివంతమైనది. కనుక ఆయన మీ వద్దకే వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ వార్త ఆనాడు మరి ఎంతో శ్రమలలో వేదనలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. వారందరూ కూడా ఆనాడు ఎంతో శ్రమల్లో ఉన్నవారు మరి మన కొరకు లోకరక్షకుడు వస్తాడు అని ప్రవచనాలు చెబుతున్నా, ఆ ప్రవచనాలు నెరవేరుతాయా, మేము చూడగలమా అనుకున్న ప్రజలు ఆనాడు కనులారా ఆయన యొక్క రక్షణ ఆనందాన్ని చూడగలిగారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగున ప్రభు ఈ లోకములో మన కొరకు దీనుడుగా దరిద్రుడుగా మన కొరకు వచ్చినాడండి. మనలందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలి అని. కనుకని యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు దీనత్వం ఎందుకు ధరించాడు అండి? మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలి అని. మనము అనేక విషయాలలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయి మనము అనేక శ్రమల పాలవటానికి కారణం ఆయన సన్నిధిని, ఆయన ప్రేమను మనము పోగొట్టుకున్నాం. కనుక అది తిరిగి ఇవ్వటానికే ప్రభు ఈ లోకానికి, పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఆయన ఒక మనుష్య కుమారుడుగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయంలో సంతోషించాలి. మీ అందరినీ కలగ చేసిన వాడు, మీ అందరికీ రాజైన వాడు, ఈ భూమి మీద రాజులు పరిపాలన వేరు, ఆయన రాజ్య పరిపాలన వేరు. ఆయన రాజ్యం ఎలాంటిదే చెప్పండి? యెషయా గ్రంథములో ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయని అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని ఇది లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, రాజ్యమును ఆయన నిర్మించెను, న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మీకు ఒక శిశువు అనుగ్రహింపబడి ఉన్నాడు.
ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ దేవుడు సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది. ఈ భూమి మీద రాజులు పరిపాలించే పరిపాలన వంటిది కాదు. ఆయన రాజ్యము శక్తివంతమైనది. ఈ భూమి మీద పరిపాలించే అన్యాయము అక్రమాలతో పరిపాలించే పరిపాలన లాంటిది కాదు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. తరతరములకు కూడా ఆయనే రాజు. యుగ యుగములకు ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి రాజు ఈరోజు మీ మధ్యలో జన్మించి ఉన్నాడు. దావీదు పట్టణమందు యేసు ప్రభు మీ కొరకు ఒక శిశువుగా జన్మించి ఉన్నాడు. కనుక యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో, మరి అక్కడ ఏ ప్రాంతంలో జన్మించారు చెప్పండి? అక్కడ బెత్లహేము అనే గ్రామం. ఆ గ్రామము ఎన్నిక లేనిది. ఆ గ్రామము ఎన్నిక లేని గ్రామములో ప్రభు అక్కడ ఎన్నుకుని ఒక దీనురాలైన, ఒక పేద, ఒక దీనురాలైన మరియను కనుగొని ఆమెలో, ఆ కుటుంబములో ఆయన జన్మించి ఆ కుటుంబాన్ని ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు. ఆ గ్రామాన్ని కూడా ఈరోజుకు ఆశీర్వాదముగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ఈరోజు యేసు ప్రభు మనలందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేయాలని, ఆయన రాజ్యం యొక్క మహిమను మనం అనుభవించాలి అంటే, మనమందరము కూడా ఆ మహిమను చూడాలి అంటే, మీ దేవుడు ఎంతో బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన సమాధానకర్త. కనుక మీరు వచ్చి ఆయనతో సమాధానపడండి. దావీదు సింహాసనము ఆయన వాగ్దానము చేసిన రీతిగా న్యాయమును బట్టి, నీతిని బట్టి ఆయన రాజ్య పరిపాలన చేయును. చూడండి, అతడు నీతి వలనను, అతడు నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు, అతడు సింహాసనాసీనుడై, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దీనిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి ఎంతో ఆసక్తి కలిగి ఈ కార్యము చేయడానికి, ఈ కార్యము సాతాను అధికారము కింద ఉన్నవారిని జీవితకాలమంతా మరణ భయము చేత బానిసలుగా ఉన్నవారిని విడిపించుటకు ప్రభువుకి ఎంతో ఆసక్తి కలిగి ఆయన మన కొరకు అనేక శ్రమలు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఆయన సన్నిధిలో ఈ భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా ఆయన వశములో ఉన్నాయి. భూమి మీద ప్రతి ఒక్కరు ఏ పరిపాలన చేసినా సమస్తము కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎంతో బలవంతుడు, శక్తివంతుడు. కనుక మన కొరకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు అండి. ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలని, ఆయన రాజ్యం యొక్క నీతినిది మనము ఎరిగి ఆయన రాజ్య వారసులుగా ఉండాలని, ఆ రాజ్యములో మరి ఎంతగానో మనకు సంతోషము సమాధానం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన ఈ లోకానికి ఆశ్చర్య కార్యాలు చేయడానికి మన యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారికి సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాపములో జీవించిన మరి స్త్రీ ఒక్కసారి ప్రభు దగ్గరకు రాగానే ఆమె జీవితం ఏమైంది చెప్పండి? నూతనముగా మారిపోయింది. ఆమె జీవితంలో, నా జీవితంలో నేను ఇంత ఘోర పాపిన
అని తక్షణమే ఆయన మాట విన్న తక్షణమే ఆమె జీవితంలో నూతన కార్యాలు ఆమె చూడగలిగింది. అలాగే మరి ఈ లోకంలో అన్యాయంతో అక్రమాలతో అవినీతితో జీవిస్తున్న మరి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు తక్షణమే ఆ ఇంటిలో ఉన్న అవినీతి పోయింది, అన్యాయము పోయింది, తక్షణమే అతను నీతిమంతుడిగా మారాడు. నేడు రక్షణ ఈరోజు ఈ ఇంటికి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున్న ప్రభు ఈరోజు అన్యాయాలలో మరి అక్రమాలలో మనము శాపాలకు దోషాలకు గురి అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధపరిచి వారి పాపముల నుంచి విడిపించి వారి పరిపూర్ణులుగా చేసి పరలోక రాజ్య పౌరులుగాను ఆయన వారసులుగాను ఆయన ఆరాధించే ప్రజలుగా చేసుకునడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులారా, ఈ భూమి మీద ఉన్న రాజ్యాలు పరిపాలన కాదు, ఆయన రాజ్యము శాశ్వతమైనది, అంతము లేనిదై నిరంతరము కూడా అది నీతి న్యాయములతో ఉన్న రాజ్యం. ఆ రాజ్యమయో మీరందరికీ ఈరోజు సంతోషాన్ని సమాధానాన్ని కలిగే మరి మన కొరకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం అందరము సంతోషిద్దాం అని ఆనాడు ప్రజలందరూ కూడా మరి ఆయన యొక్క జన్మదినాన్ని అందరూ కూడా మరి ఆయన సన్నిధిలోకి వెళ్ళి కానుకలు సమర్పించి ఈ లోకంలో శరీరానుసారమైన రాజును గౌరవిస్తున్నాం, శరీరానుసారమైన అధికారానికి లోబడి ఉన్నాం. ఈరోజు దానిలో నీతి లేదు, న్యాయము లేదని తెలుసుకున్న ప్రజలందరూ కూడా ఆ ప్రభువుని దర్శించి సమాధానాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు సమాధానాన్ని సిద్ధపరిచాడు. నీతి న్యాయములు లేని రాజ్య పరిపాలనలో మనమందరము నలిగిపోతూ వేదనలకు శోధనలకు గురి అయిపోయిన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చి ఈ రాజ్యములో సంతోషము లేని ఈ అధికారము కింద ఉన్న మనలను పరిపూర్ణులుగా చేయుటకు యేసు ప్రభు తన ప్రేమను మన యెడల చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనమందరము కూడా మరి ప్రభు చిత్తమును ఎరిగిన వారై ఆయన జన్మదినాన్ని మనమందరము కూడా ఈరోజు కొత్త బట్టలు అలాగనే ఇంటి అలంకారాలు కాదు కానీ ఈరోజు ఆయనను హృదయంలో చేర్చుకొని ఆయన ప్రేమలో నిలబడి మనము ప్రేమను ఒకరి ఎడల ఒకరు ప్రేమ కోల్పోయి ఒకరికి ఒకరు శత్రువులుగా మారి ఆయన ప్రేమలో మనము దూరమైపోయిన మనలందరినీ కూడా తిరిగి మరలా ఆయన రాజ్య వారసులుగా చేసుకునే కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమని ఆనాటి దూతలు తెలియచేస్తున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనమందరము మరి ఈరోజు ఈ పండుగను సంతోషముగా మరి ఆయన సన్నిధిలో మరి ప్రభువును ఆరాధించి మనమందరము కూడా ఆయన సన్నిధిలో మన హృదయాలను సమర్పణ చేసినప్పుడు పాతవి గతించను, ఇదిగో నీ జీవితంలో కొత్తవి ఆయను అని ప్రభు లేఖనము తెలియపరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి నూతన స్వభావాలు నూతన హృదయాలతో మనము జీవించాలని ప్రభు మన పక్షాన కోరుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు, నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళ సన్నిధికి వచ్చేదాన్ని, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని.
తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చికాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నాను, విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను. అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేపించుకున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు. అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది, నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్సుకి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకో రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను, రేవతి లేనిదేమి ఉండను అన్నాడు. ఇళ్ళకి ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేసాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళే తీయచ్చులంటే కాదు నేను సన్నిధిలోనే తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేసానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మ ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాట ఇచ్చి వచ్చాను, పట్టీలు కూడా పెట్టుకున్నాను, నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడత అలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానస్ నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం అని అన్నారు. ఎప్పుడు మావలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి, వాసిపోయి ఇంకా బతకడం మన సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నిన్ను మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవరం నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన, ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత, చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది. ఇంకా వల్ల కాదమ్మా, బతికిన వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేపించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడు అన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు మా కోసం కూడా ఎలా వస్తారా అనిపించింది. నిజంగా వాళ్ళు చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. ఏసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేషన్ తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారా అమ్మ అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడు అన్నావండి బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి
ఆ నిదట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకరపోయింది నా చెయ్యి. ఇదేంటి వంకరపోతున్నాను. తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వాళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదమ్మా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరీక్షణ. ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి. ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు. ఎంతో ఇది మరి నా భర్త అప్పుడు చోంబతుకులో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి, నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవటం లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి. మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను, దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమని నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అయ్యా. నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను, వెళ్ళాక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు, పొందలేదు. నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేసి అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవెన.